కలియుగ వైకుంఠనాథుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో పచ్చ తోరణం నిత్య కళ్యాణంగా విరాజిల్లుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు కళాకారుల కోలాహలం భక్తుల మదిని దోచుకుంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ఆయా సంప్రదాయం ఉట్టిపడేలా ప్రదర్శించే కళలను ప్రత్యేక ఆకర్షణగా నడుస్తోంది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 14 రాష్ట్రాల నుంచి కళాకారులు విచ్చేసి వాహన సేవల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు కళా బృందాలను టీటీడీ ఏర్పాటు చేసింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కళా ప్రదర్శనలకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులు, స్థానిక భక్తులతో పాటు అమెరికా నుండి కూడా భక్తుల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింతగా భక్తులను ఆకట్టుకునేలా కళారూపాలను ఎంపిక చేసింది టీటీడీ. కళా బృందాల ప్రదర్శన వీడియోలను ముందుగానే తెప్పించుకుని పరిశీలించి తర్వాత ఎంపిక చేసింది టీటీడీ. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మణిపూర్ తదితర రాష్ట్రాల నుంచి కళా బృందాలు వచ్చాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యంతో పాటు జానపద నృత్యాలు చేయగా స్థానికులైన తిరుమలలోని బాలాజీనగర్, తిరుపతికి చెందిన పలు కళా బృందాలకు సైతం టీటీడీ ప్రాధాన్యమిచ్చింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, రెండో రోజు కర్ణాటక, మూడో రోజు తమిళనాడు, నాలుగో రోజు తెలంగాణ, ఐదో రోజైన గరుడ సేవనాడు అన్ని రాష్ట్రాల కళా బృందాలు, మిగతా రోజుల్లో కొన్ని రాష్ట్రాలు కలిపి కళా ప్రదర్శనలు ఇవ్వనున్నారు.